భగవద్గీత 12వ అధ్యాయం భక్తియోగం 5వ శ్లోకం క్లేశోధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. భావం: మనస్సుయందు అవ్యక్తం పట్ల ఆసక్తి ఉన్నవారికి సిద్ధిపదం చాలా కష్టంతో కూడుకున్నది. అవ్యక్తంను ఆరాధించడం అనేది శరీరబద్ధులైన జీవులకు చాలా కష్టమైనది. ఇక్కడ అవ్యక్తం అంటే వ్యక్తం కానిది, నామరూప గుణాలు లేని పరబ్రహ్మం. అటువంటి ఆరాధన కష్టం అని కృష్ణుని భావం. ఎందుకంటే ఎన్నో జన్మలుగా మనం ఒక రూపంతోనే ఉన్నాం, అలాగే మన చుట్టూ మనలాగే రూపం కలిగిన బంధాలను ఏర్పరచుకున్నాం. ఇలాంటి స్థితికి అలవాటు పడ్డ మనం ఏ రూపం లేని ఆరాధన కష్టమనే అనిపిస్తుంది. అదే మనం ఆరాధించే దైవానికి మనలాగే ఒక రూపం ఉంటే, అది కూడా ఎంతో ముగ్ధ మనోహరమైతే అది మన దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే ఒక గుణం, అది కూడా ఎంతో అద్వితీయమైతే అది మన మనసుకు స్ఫూర్తి ప్రదాయకమవుతుంది. ఇన్ని ప్రయోజనాలు అలాగే ఇన్ని అనుకూలతలు ఉండడం వల్లే సాకార రూప ఆరాధనే గొప్పదని, నిరాకార రూప ఆరాధన కష్టమైందని శ్రీకృష్ణుడు తెలియజేశాడు. ఇంకొక విషయం, ఒక రూప ఆరాధన అంటే ఏదైనా ఒక విగ్రహం, ప్రతిమ లేకపోతే పటం, ఇలా ఏ రూపంలో ఒక భగవంతుడిని ఆరాధన చేస్తూ ఉంటే ఆ భగవంతుడు మనల్ని తన వైపుకు ఆకర్షిస్తాడు. ఇక్కడ ఆకర్షణ అంటే జన్మబంధనాలను విడిపించి ముక్తి వైపు నడిపించడం. ఇదే నిరాకార రూపాన్ని ఆరాధించినప్పుడు మనం ప్రయత్నపూర్వకంగా ఆయన వైపు మనం మళ్ళాలి. ఇది కష్టసాధ్యం, ఇంకా చెప్పాలంటే కఠినం. అందుకే సాకార రూపం కన్నా నిరాకార రూపం ఎంతో కష్టమైంది, సాకార రూప ఆరాధనే సులువైంది. నా వీడియో మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.